Hi friends, welcome back to our channel. So last time already manu theory part chusamo. So ippudu manu enti ante actually ikkada manam prepare chestunna interpolation technique or displacement model related problems. So ee roju manu interpolation technique related oka problem chuddam andi. So first of all question enti chuddam. Consider the bar in figure. Cross sectional area AE is equal to 1.2 inches square and Young's modulus E is equal to 30 into 10 power of 6 psi. If Q1 is equal to 0.02 inch and Q2 is equal to 0.025 inch, determine the following by hand calculation. First bit is the displacement at point P, the strain and stress, and the element stiffness matrix and the strain energy in the element. So diagram ichchadandi. So ikkada manaki enti ante consider the bar. So figure edaithe undo then cross sectional area anadi AE is equal to 1.2 inches square ichchadu. Alage Young's modulus ante capital E value ichchadu 30 into 10 power of 6 psi. Alage manaki deformation ichchadu each node degara manaki Q1 value Q2 value. And determine the following. Ikkada 4 bits find vachemunnadandi. First bit manki the displacement at point P. So manki point P anadi center one endi the P. Ikkada manki displacement ento anadi find out cheyamannadu. Alage second bit anadi manki the strain epsilon and stress sigma. Strain stress find out cheyamannadu. C element stiffness matrix adigadu. Final ga manki strain energy of the element anadi adigadu. So first of all diagram anadi ila ichin tarvata manu ఏదైనా సరే మనం డొమైన్ తీసుకున్నాము అంటే ఇది వన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ని మనం ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. సో ఇక్కడ నోట్స్ నేను 1, 2, 3 యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటి అంటే వన్ డైమెన్షనల్ ప్రాబ్లమ్. ఇది ఇంటర్పోలేషన్ టెక్నిక్ కాబట్టి క్వశ్చన్లో వాడు క్యూ వన్ క్యూ టూ అని ఇచ్చాడు కాబట్టి పాయింట్ పి అనేసి అన్నాడు కాబట్టి మనం ఇక్కడ టూ నోట్స్ కింద తీసుకున్నా సరిపోతుందండి. సో ఇక్కడ మనకి Q1 displacement, ఇది Q2 displacement. సో నోడ్ 1 దగ్గర డిస్ప్లేస్మెంట్ క్యూ వన్ ఆల్రెడీ ఇచ్చాడు 0.02 inch. అలాగే నోడ్ 2 దగ్గర మనం డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ Q2 వాల్యూ 0.025 inch. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా చూద్దామండి. AE is equal to 1.2 inches square. ఈ వాల్యూ ఇచ్చాడు Q1 Q2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ అన్నీ మనకి సేమ్ ఫార్మాట్లోనే అంటే మనకి సీజీఎస్ కానీ లేదంటే ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్స్లో ఉన్నాయా లేదా చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఇంచ్ ఉంది కాబట్టి ఈకి మనకి పిఎస్ఐ యూనిట్స్ సరిపోయేవండి. సో అన్నీ కూడా మనకి ఇంచెస్లో ఉన్నాయి కాబట్టి ఇందులో మనం యూనిట్ కన్వర్షన్ చేయవలసిన నెసెసిటీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ పి దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ అడిగాడు. సో మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇటా జిటాలు అనమాట. ఇక సో ఇక్కడ మనకి ఇవి న్యాచురల్ కోఆర్డినేట్స్ కింద తీసుకుంటున్నాం. సో ఇటా ఫామ్లో మనకి ఇక్కడ 2 × x − x1 / x2 − x1 − 1. సో మనకి అట్ పాయింట్ పి అడిగాడు కాబట్టి మనం ఇటా పి అన్నది మనం ఫామ్లో తీసుకుంటున్నాం. కానీ మనకు వాడు ఏం అడిగాడు డిస్ప్లేస్మెంట్ అట్ పాయింట్ పి అన్నాడు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూడండి. పి దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ అడిగాడు కాబట్టి x ఇస్ ఈక్వల్ టు మనం 20 inches తీసుకుంటాం. ఎక్స్ వన్ వాల్యూ తెలుసు, ఎక్స్ టూ వాల్యూ తెలుసు. సో మనం జిటా పి అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో జిటా పి ఇస్ ఈక్వల్ టు 2 × మనకి ఫార్ములా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ అనేది 20, ఎక్స్ వన్ వాల్యూ 15 బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద డొమైన్ 23 − 15 − 1. సో మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 0.25 అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈచ్ నోడ్ దగ్గర కూడా మనం ఏంటి అంటే n1 n2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 − జిటా పి / 2 ఫార్ములా ఫర్ n1. అలాగే n2కి మనకి 1 + జిటా పి / 2. సో ఆల్రెడీ మనం జిటా పి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.375 n1 వాల్యూ, 0.625 n2 వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ బిట్ ఏం అడిగాడండి ద వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే క్యూ అన్నది అట్ పాయింట్ పి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిస్ప్లేస్మెంట్ అట్ పాయింట్ పి. సో మనకి యూపీ డిస్ప్లేస్మెంట్ అట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు n1 q1 + n2 q2.
the formula. So already manu n1 n2 find out chesam. Q1 Q2 ane the given data lo already ichadu kabatti substitute chesthe manaki 0.02315. 125. So manaki ikkada units entandi displacement ki inches lo ichadu kabatti manam ikkada inches lo teeskundam. Next second bit em adigadu strain stress adigadu. So strain ki formula manaki epsilon is equal to bq. So b anedi manaki 1 by le minus 1 1 q1 q2. Actually ga manu ikkada entandi interpolation technique smaller elements kabatti nenu both ends degara 1 and 2 nodes isukunnanu kabatti displacements kuda manam q1 q2. So 1 by le minus 1 1 q1 by q1 q2. So le nothing but difference anamata 23 minus 15 8 avutundi minus 1 1 q1 q2 already question lo ichadu substitute chesam minus 1 into 0.02 the minus 0.02 plus 1 into 0.025 plus 0.025. So rendittini manam సింప్లిఫికేషన్ చేస్తే మనకి 0.000625 వస్తుంది. స్ట్రెయిన్కి యూనిట్స్ లేవు కాబట్టి ఇక్కడ నేను యూనిట్స్ తీసుకోలేదు. సో మనం స్ట్రెయిన్ ఫైండ్అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రెస్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ ఆల్రెడీ ఇచ్చాడు 30 × 10⁶ పిఎస్ఐ. ఆల్రెడీ స్ట్రెయిన్ వాల్యూ మనం ఫైండ్అవుట్ చేసాం. సో రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 18,750 పిఎస్ఐ వచ్చింది. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఫార్ములా మనకి ఏఈ బై ఎల్ఈ 1 − 1 − 1 − 1. సో ఏ వాల్యూ 1.2 ఇంచెస్ స్క్వేర్, ఈ వాల్యూ నోన్ వాల్యూ 30 × 10⁶ పిఎస్ఐ. నెక్స్ట్ ఎల్ఈ డిఫరెన్స్ బిట్వీన్ x2 − x1 8 1 − 1 − 1 1. సో దీన్ని మనం కేఈ సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ మనం 30 × 10⁶ కామన్ టర్మ్ తీసుకున్నా 1.2/8 అంటే 1.5 వస్తుంది. మల్టిప్లై చేస్తున్నాను 1.5 − 1.5 − 1.5 − 1.5. సో దిస్ ఈస్ ద స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ద గివెన్ ఎలిమెంట్. నెక్స్ట్ మనం స్ట్రెయిన్ ఫోర్త్ బిట్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ద ఎలిమెంట్ ఫార్ములా యూఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూ ట్రాన్స్పోజ్ కేఈ క్యూ. సో క్యూ ట్రాన్స్పోజ్ అంటే మనకి యాక్చువల్గా మనం Q1 Q2 అనేది మనం వర్టికల్గా తీసుకుంటున్నాం. ట్రాన్స్పోజ్ అన్నాడు కాబట్టి మనం హారిజంటల్ అవుతుంది 1/2 Q1 Q2. కే ఆల్రెడీ మనం ఫైండ్అవుట్ చేసాము 30 × 10⁵ 1.5 − 1.5 − 1.5 1.5. క్యూ అంటే మనకి Q1 Q2. సో వాల్యూస్ అన్నీ మనకి Q1 Q2 తెలుసు కాబట్టి వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 Q1 వాల్యూ 0.02, Q2 వాల్యూ 0.025, 30 × 10⁵ మ్యాట్రిక్స్ Q2 అనేది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దామండి. 1/2 30 × 10⁵ సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. 1.5 × 0.02 −1.5 × 0.025 వాల్యూ మనకి ఇక్కడ −7.5 × 10⁻³ వచ్చింది. అలాగే −1.5 × 0.02 +1.5 × 0.025 సింప్లిఫై చేస్తే 7.5 × 10⁴ − 3 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం సింప్లిఫికేషన్ చేద్దామండి. 1/2 సేమ్ యాస్టేజ్గా తీసుకుంటున్నాను 30 × 10⁵ అండ్ దిస్ మ్యాట్రిక్స్. సింప్లిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈ సింప్లిఫికేషన్ 0.02 × −7.5. సో అది మీకు ఇంకా సింప్లిఫికేషన్ అవ్వాలి అంటే ఇందులోనే 7.5 × 10⁻³ ఉంది, ఇక్కడ 7.5 × 10⁻³ ఉంది. సో సేమ్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ కామన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ −1 ఇక్కడ 1 వస్తుంది, ఓకేనండి. సో ఇప్పుడు 0.02 × −1 అంటే −0.02 +0.025 అంటే 0.005 వస్తుంది. సో రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 56.25 వచ్చింది. సో ఇక్కడ మనం యూనిట్స్ ఏంటి అంటే లిప్ ఇంచెస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏంటి 4 బిట్స్ కూడా ఫైండ్అవుట్ చేసాము. ఇప్పుడు కంక్లూషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిట్ మనం డిస్ప్లేస్మెంట్ అట్ పాయింట్ పి ఫైండ్అవుట్ చేసాం. అంటే యూపీ ఈజ్ ఈక్వల్ టు 0.023125 ఇంచెస్ వచ్చింది. అలాగే స్ట్రెయిన్ స్ట్రెస్ అనేది సెకండ్ బిట్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. స్ట్రెయిన్ అనేది మనకి ఎప్సిలాన్ వాల్యూ 0.000625.
అలాగే స్ట్రెస్ అనేది మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 18,750 PSI వచ్చింది. నెక్స్ట్ ద ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కేఈ ఫైండ్ అవుట్ చేసామండి. 30 × 10⁵ 1.5 - 1.5 - 1.5 - 1.5 అండ్ ఫైనలీ స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్ యూఈ ఈజ్ ఈక్వల్ టు 56.25 lib inches. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.